సెల్ ఫోన్లకు సంబంధించి తయారీలో మనం అగ్రభాగానికి చేరామన్నటువంటిది మొన్ననే చెప్పుకున్నాం. ఇది అధికారికంగా కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ చెప్పుకొచ్చింది. పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలు ప్రముఖ కంపెనీలకు పిఎల్ఐకి సంబంధించినటువంటి పథకం కింద ఏదైతే ఇప్పుడు ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా యాడ్ చేసినటువంటి పథకాలతో ప్రముఖ కంపెనీలన్నీ కూడా వీటిలో ఆకర్షితమవుతున్నాయి. భారత్ని ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల హబ్గా మారుస్తాం, ఈ పెర్ఫార్మెన్స్ లింక్డ్ ఇన్సెంటివ్ ఇవ్వడం వలన. అంటే గతంలో ఇన్ని ఫోన్లని అంటే పేరుకి ఇచ్చేసాం, ఇక్కడ భూమి ఇచ్చేసాం, సదుపాయాలు పొందుతారు, ట్యాక్స్ ఎగ్జామ్షన్స్ పొందుతారు, బట్ అది నార్మల్గా అలా నడిచిపోతుంది, వాళ్ళకి ఎక్కడో దొరికిందిలే అన్నటువంటి విధంగా. అలా కాకుండా ఇన్ని ఫోన్లు ఎక్కువ మీరు తయారు చేస్తే ఇంత ఇస్తాం, లేకపోతే ఈ వ్యాపారం ఇంతకంటే ఎక్కువ చేస్తే ఇంత ఇస్తాం, అంటే ఇటు పన్ను వస్తుంది ప్లస్ మనకి ఉపాధి అవకాశాలు పెరుగుతాయి అన్నటువంటి దాని కింద పిఎల్ఐ స్కీమ్ పెట్టారు. దీని కింద భారత్ని ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల హబ్గా మారుస్తామంటూ దీంట్లో ఇప్పటికే 16 కంపెనీలు 11,000 కోట్ల పెట్టుబడితో ముందుకొచ్చినాయి. రానున్న 5 ఏళ్లలో 10.5 లక్షల కోట్ల విలువైనటువంటి మొబైళ్ళని దేశంలో తయారు చేస్తామని ప్రకటించారు. ఇక్కడ ఇది అంటే మొబైల్ కంపెనీలు ఇండియాలోకి వచ్చి కేవలం ఈ కార్యక్రమం, అంటే ఎక్కడైతే వీళ్ళు చెప్తున్నటువంటిది మన ఆండ్రాయిడ్ ఫోన్ల కంటే కూడా ఈ నార్మల్ ఫోన్ల వైపుకి ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశారు. ఈ మధ్యలో ఆండ్రాయిడ్ ఫోన్లు చూసిన చీప్ అండ్ బెస్ట్ ఫోన్స్ని అంటే ఉంది అన్నట్టుగా నడిపిస్తున్నారు. అలా కాకుండా పూర్తిగా డెవలప్ చేయడం కోసం వేసినటువంటి ఎత్తుగడ ఇది ఏ మేరకు ఫలిస్తుందో చూడాల్సింది.